టీఆర్ఎస్ హాయంలో కుత్బుల్లాపూర్ పదేళ్లు వెనక్కి వెళ్లిందని బీజేపీ అభ్యర్థి విక్రమ్ వర్మ ఆరోపించారు సమస్యలతో సతమతమవుతున్న కుత్బుల్లాపూర్లో అభివృద్ధి జరగాలంటే తనకు ఒక ఛాన్స్ ఇవ్వండి అంటున్న కుత్బుల్లాపూర్ బీజేపీ అభ్యర్థి విక్రమ్ వర్మతో మా కరెస్పాండెంట్ స్వప్న ఇక్కడ కారుని ఢీ కొట్టడానికి ముప్పై ఏళ్ళు కూడా నిండని ఒక యువకుడు ముందుకొచ్చాడు శ్రీధర్ వర్మ ఎలా అయినా సరే ఈసారికి టీఆర్ఎస్కి యూట్ అని చూపిస్తానంటున్నాడు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి సమస్యల మీద తను ఎలా పోరాటం చేస్తున్నాడు ఒకవేళ గెలిస్తే ఏం చేస్తాడు ఈ విషయాలు తన అడిగి తెలుసుకుందాం చెప్పండి ముఖ్యంగా మీరు అబ్జర్వ్ చేసినటువంటి సమస్యలు ఏంటి కుత్బులాపూర్లో అంటే సమస్యలు అంటే చాలా ఉన్నాయి మేడం ఇంతకుముందు అతను ఇప్పుడున్న కార్పొరేటరు కాంగ్రెస్లో ఉండే కాంగ్రెస్ హయాంలో గెలిచిండు గెలిచి ఏం చేశాడు మళ్ళీ అప్పుడు గెలిచే హోప్స్ లేవని మళ్ళీ టీఆర్ఎస్లో జంప్ అయ్యి మళ్ళీ టీఆర్ఎస్లో టికెట్ తీసుకొని మళ్ళీ పోటీ చేసి అదేవిధంగా కొంచెం టీఆర్ఎస్ ఊపు ఉండే విధంగా గెలిచాడు సో అప్పటి నుంచి టెన్ ఇయర్స్ నుంచి ఎటువంటి అభివృద్ధి లేదు ఒక్కటే కదా రోడ్స్ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ డ్రైనేజ్లు కానీ ఎటువంటి అభివృద్ధి లేదు అతను కేవలం హోదా కోసం రాజకీయ హోదా కోసం కబ్జాలు చేస్తానికి ఎక్కడెక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి అవి కబ్జాలు చేస్తానికి మంచి అభివృద్ధి చేసే ఒక్క పని చూపించండి నేను ఛాలెంజ్ చేస్తాను అదేవిధంగా ఎక్కడైనా అపార్ట్మెంట్లు కడుతుంటే వాళ్ళ అన్నిచర్లను పంపించేసి అరవై యాభై వేలు తీసుకురారా ప నలభై పదివేలు నువ్వు ఉంచుకొని నలభై వేలు నాకు పంపి ఇటువంటి అభివృద్ధి చేస్తుండే కానీ ఇంతవరకు ఒక్క అభివృద్ధి చేసిన విషయమే లేదు అందుకనే మేము ప్రతి బస్సీ బస్సీ డోర్ టు డోర్ వెళ్తున్నాము క్యాంపెనింగ్ చేసుకుంటా ప్రతి మనిషి ప్రతి పెద్ద మనిషి కూడా ఖచ్చితంగా మీరే గెలుస్తారని అంటున్నారు ఎందుకంటే ఎటువంటి అభివృద్ధి చేయలేడు ఎలక్షన్లకు వచ్చినప్పుడే కనిపిస్తారు దాని తర్వాత ఒక్కసారి కూడా కనిపించడు ఒకవేళ ఇప్పుడు మీరు గెలిస్తే ఎందుకంటే ప్రజలు కూడా ఖచ్చితంగా బీజేపీ వైపు చూస్తున్నారు కాబట్టి ఒక యువకుడిగా మీరు గెలిస్తే ఇంకా బాగుంటుందని ప్రజలకు కూడా ఒక నమ్మకం ఉంటుంది కాబట్టి గెలిస్తే అలాంటి నమ్మకాన్ని ఏ విధంగా నిలబెట్టుకుంటారు అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం పోటీ చేస్తుంది కాంగ్రె కాంగ్రెస్ ప్రభుత్వం పోటీ చేస్తుంది ఇప్పుడు టిఆర్ఎస్ కాంగ్రెస్ కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నాడు ఆయన గెలిస్తే అతను ఒకటి గెలిచినట్టే కాంగ్రెస్ గెలిచినా కూడా అతను ఒక పర్సన్ గెలిచినట్టు ఒకవేళ దేవుని వల్ల నేను గెలిస్తే నాతో ఉన్న చుట్టూ ఉన్న జనాలందరూ గెలిచినట్టు నా ఓట్ నాకు ఓటు వేసిన అందరు గెలిచినట్టు అండి ఇంకో విషయం ఏంటంటే అతను పది సంవత్సరాల నుంచి చెయ్యని అభివృద్ధి నేను టూ ఇయర్స్లో చేశానని అందరికి వాగ్దానం అంటే అధికారంలో ఉన్న పార్టీ ఖచ్చితంగా తన శక్తియుక్తులన్నీ ఇక్కడ ఒడ్డుతుంది మీకేంటి మీకు వెన్నుదండగా ఉన్న ఆ శక్తి ఏంటి శక్తి అంటే నాకు యువసేనండి ఫస్ట్ ఆఫ్ ఆల్ యువసేన ఖచ్చితంగా మొన్న ఒక నాయకులు చెప్పారు నాకు తమ్మి నీ గురించి ఇట్లా చెప్తున్నారు బయట పార్టీ వాళ్ళు ఏమైంది అన్న అంటే పది బస్సు బస్సు పది పది మంది పూరగాలను వేసుకొని వెళ్తుండు ఏమవుతుంది లైట్ తీసుకుని అతను పక్కన పెట్టండి అటువంటి టాక్ వినిపించింది నాకు కానీ మా యువకులకు నేను అదే విషయం చెప్పిన కానీ వాళ్ళు ఒక మాట నాకు వాగ్దానం చేసింది ఏంటంటే అన్న మేము ఎంతమంది ఉన్నామో అంతమంది మా ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకెళ్ళి ఓటేపించే బాధ్యత మాదన్న పోలింగ్ బూత్కి తీసుకెళ్ళి ఖచ్చితంగా మన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టే ఖచ్చితంగా మేము మన డిపాజిట్ కొల్లగొడతాం ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని అందరూ వాగ్దానం చేశారు మా యువకులు మళ్ళీ అదే విధంగా అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ క్యాండిడేట్స్ కొన్ని కొన్ని కాలనీస్ వాళ్ళు నాకు ఫోన్ చేసి ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తామండి అని చెప్పారు ఒక రోజు ముందు వాళ్ళ అనచర్లు తెలుసుకొని దాని తర్వాత వాళ్ళు కాల్ చేసి బెదిరింపులు చేయడం అయ్యింది కానీ వాళ్ళు ఖచ్చితంగా మాకే సపోర్ట్ చేస్తూ అంటారు ఇలాంటి లుచ్చ రాజకీయాలు చేయడం కన్నా మంచి అభివృద్ధి పనులు చేస్తే మీకు ఎందుకు ఓటు అయ్యారు ఓటు పనులు చేయించుకొని ఓటు వేయించుకోవాలి కానీ బెదిరించి డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకోవడం ఇది తప్పు జనాలు కళ్ళు ఒక్కసారి ఛాన్స్ ఇస్తారు సార్లు ఛాన్స్ ఇస్తారు మూడు సార్లు ఛాన్స్ ఇయారు అది ఒకటి గమనించాలి అందరు దుబ్బాక ప్రభావం ఏ విధంగా ఉంది ఉంది ముఖ్యంగా ఒక కదా మీ దగ్గర దుబ్బాకల ఏ విధంగా అయితే దుమ్ము లేచిందో మేడం ఇక్కడ కూడా అదే దుమ్ము లేవబోతుంది దయచేసి ఇప్పుడు ఉన్న ప్రజలందరూ వన్ ట్వంటీ ఫైవ్ డివిజన్ కానీ ఇక్కడ కుత్బుల్లాపూర్లో ఎనిమిది డివిజన్ ప్రజలందరికీ నేను ఒకటే మాట చెప్తున్నా దుబ్బాకల ఎలక్షన్ జరిగినప్పుడు వేల కోట్ల మంది రిజల్ట్ కోసం ఎదురు చూశారు అదే విధంగా ఇప్పుడు కూడా రిజల్ట్ కోసం ఎదురు చూస్తారు టీవీల ముందు కూర్చొని వాళ్ళని మనసు బాధ పెట్టదు అదే విధంగా రిజల్ట్ తేవాలి భారీ మెజార్టీతో గెలుపాలని నేను అందరినీ కోరుకుంటున్నాను ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరినీ టీఆర్ఎస్ దగ్గర అధికారం ఉండొచ్చు డబ్బు ఉండొచ్చు కానీ నా వెనుక యువశక్తి ఉంది ఎప్పుడో అంటే ఓట్లు వచ్చినప్పుడు కనిపించే నాయకుడు కావాలా ఇరవై నాలుగు గంటలు మీ దగ్గరే ఉండే నాయకుడు కావాలా మీరే తేల్చుకోండి అంటున్నారు శ్రీధర్ వర్మ वीर करना कर तो स्वप्ना राज न्यूज हैदराबाद हाँ